దేవస్థాన భూముల విక్రయానికి సంబంధించిన జీవోను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. దేవస్థానం భూముల విక్రయానికి నిరసనగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారమైన ఉపవాస దీక్ష చేపట్టారు. స్వామివారిపై అంచనంచలా విశ్వాసంతో భక్తులు ఇచ్చిన భూములను విక్రయించాలి అనుకోవడం సమంజసం కాదన్నారు. ఆస్తుల అమ్మకాలను అడ్డుకోవాలని దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలకు శ్రీకారం చుట్టడంతో జగన్ ప్రభుత్వం జీవో ఉపసంహరించుకోవడం అహం అడ్డు వచ్చే విషయమై చర్చలు జరుపుతామంటూ వాయిదా వేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఎంత విస్తీర్ణాన్ని ఆక్టిఫై చేశారు, ఎవరు ఆక్టిఫై చేశారు పేర్లతో సహా ప్రకటించి ఆ భూములకు సంబంధించి ఇవాళ ఈ దేశంలో రెండో పాయింట్ అయిన లాక్ డౌన్ ప్రకటించాక పెద్ద ఎత్తున సింహాచలం భూములు ఆక్రమణ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే భక్తులు వారి యొక్క విలువైన ఆస్తుల్ని కలియుగ వైకుంఠుడిగా భావించే శ్రీ వెంకటేశ్వరునికి భక్తితో కానుకగా సమర్పించిన ఆస్తుల్ని నిరర్ధక ఆస్తులుగా ప్రకటించి వాటిని అమ్మాలనే ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకించడం, పెద్ద ఎత్తున ఈ ఆస్తుల పరిరక్షణ కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టడం, అందులో భాగంగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన ఉపవాస దీక్షను చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా సమదూరాన్ని పాటిస్తూ కార్యాలయాల్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయాల్లో మిగిలిన కార్యకర్త సోదరులందరూ కూడా వారి వారి గృహాల్లో వారి వారి ఇళ్ల దగ్గరే ఈరోజు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉపవాస దీక్ష చేస్తున్నారు. ఏదైతే ఈ దీక్షని భగ్నం చేయాలని హిందూ సమాజం భారతీయ జనతా పార్టీ చైతన్యంగా ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన పరిస్థితుల్లో నిన్న ప్రభుత్వం కొంత దిగి వచ్చింది. తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉన్నాం, చర్చల తర్వాత ఆలోచిస్తాం. ఇటు పీఠాధిపతులతో హిందూ సంస్థలతో మాట్లాడాక నిర్ణయం తీసుకుంటామని నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేవలం తాత్కాలికంగా నిలుపుదల కాదు, ఆ జీవోని శాశ్వతంగా రద్దు చేయాలి. మరొకసారి టీటీడీ ఆస్తుల విషయంలో కానీ అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించిన ఆస్తుల విషయంలో కానీ ప్రభుత్వం కనుక అమ్మాలనే ప్రయత్నానికి వస్తే ఇదే పరిస్థితిలో ప్రజా తిరుగుబాటు రావటం ఖాయమనే విషయాన్ని కూడా మనం చేస్తూ ఈ దీక్షని మీరు రద్దు చేసే వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇవాళ దీక్షతో ఈ కార్యక్రమం మొదలైందనే విషయాన్ని మనం చెప్తున్నాం.